మీకు ఫోన్ లైట్ ఆన్ చేయి లోపల. సీట్ కవర్లు ఈ టైర్ లీటరా? ఈ టైర్ కూడా ఆన్ చేయి, టైర్ చూపెట్టి సార్ లోపల గేట్. ఈ డోర్ చూపెట్టు. ఇంకో గంట ఆగేళ్ళమన్నా వెళ్తారు రా, ఇబ్బంది లేదు, మనదేనా బండి, ఎప్పుడైనా పంపించచ్చు. స్టెప్నీ టైర్ ఓకే కదా, ఉంది కదా సీళ్ళు ఉంటాయి. ఇది చూపెట్టి ఇట్రా, ఇవ్వండి అది మ్యాట్ పైల లావట్. అటు అటు నెట్టి తీయాలి ఇలాట్. ఇదేమో టోచ్ అండ్ రాడ్ ఇప్పటివరకు ఈ జాక్ షోరూమ్ నుంచి వచ్చింది, ఎట్లుందో అట్లే ఉంది, ఇప్పటివరకు వాడలే. ఇది స్టెప్ని ఓపెన్ చేసేవి లింక్, అది పెట్టేసి ఇంకా లోపల వీల్ పాన ఉంది చూపెట్టి. ఇంకా లోపల వీల్ పాన రాడ్ అది, ఇది జాకి, ఇది వీల్ పాన, ఇది జాకి సార్, ఇగో ఇది వీల్ పాన పెట్టేసి. అది ఇప్పటివరకు షోరూమ్ నుంచి వచ్చింది, ఎవరు ముట్టుకోలేదు, మంచిగా పెట్టేది, మంచి కూసోలే. ఇప్పుడు ఓకే మీద మ్యాట్ అది పెట్టేసి, ఆ లోపల బాడీ కవర్ ఉంది అది కూడా లోపల పెట్టేసి, డిక్కీ డోర్ వేసి దానిలో దిక్కులో పెట్టేసి అన్నీ పెట్టేసి డోర్ వేసి. ఏంటి జీపీఎస్ ఉందా బండికి? జీపీఎస్ సేఫ్ అదే. చాబేడు ఉంది రెండు కీస్ ఉన్నాయా? ఒకసారి అడిగిండే రెండు ఉన్నాయా అని సార్. 10,257 కిలోమీటర్లు ఉందండి. డీజిల్ లైట్ వచ్చింది, డీజిల్ పోసి పంపించాలి. బాగా అట్టు రాకేష్. ఫోన్ పక్కటేసి ఓకేనా? అరే సార్ పేరేమో చెప్పే. నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభరాత్రి. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ. ఈరోజు 10th January 2024 బుధవారం. ఈరోజు విడేస్తుని బండి నేను మొన్న కదా మొన్న సాయంత్రం వీడియో అప్లోడ్ చేసిన సార్. ఈ వీడియో అప్లోడ్ చేసినాక వెంటనే యూ సతీష్ బాబు అని విజయవాడ నుంచి ఆ సారు వాళ్ళు హైదరాబాద్ విజయవాడ రెండు ప్లేస్లో వాళ్ళకు ఇల్లులు ఉన్నాయి, అక్కడ నుంచి నాకు కాల్ చేసిండు బాబు ఆ బండి మాకు మేము తీసుకుంటామంటే సార్ ఇది మరి ఏపీ బండి కాదు సార్, తెలంగాణ బండి అని నేను చెప్పినా. లేదు మాకు హైదరాబాద్ అడ్రస్ ఉంది, మేము అక్కడ మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ బండి నేను తీసుకుంటా అన్నాక నేను ఓనర్తో మాట్లాడిపిస్తే 8,80,000 ఈ బండి అమ్మినాం. 2017 డిసెంబర్ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ 1.5 డీజిల్ ఇంజన్. ఇది కేవలం 10,000 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ట్యాంపరింగ్ కాదు, యాక్సిడెంట్ బండి కాదు. సారు వీడియో ఒకటికి రెండు సార్లు చూసుకున్నాడు, ఆర్సీ కార్డు పెట్టమంటే కూడా సార్కు పంపించిన. ఆ సార్ మాకు ఈరోజు 8,00,000 వాళ్ళకే ఆర్టీజీఎస్ చేసిండు, ఎవరైతే బండి వాళ్ళకి ఆర్టీజీఎస్ చేసిండు. మిగతా 90,000 ఏవైతే ఉన్నాయో అవి తమ్మునికి చేస్తాను ఇప్పుడు చేస్తాను. మిగతా అమౌంట్ తమ్మునికి ఇప్పుడు 90,000 చేస్తా అన్నాడు. మేము హైదరాబాద్కు సీసీ పేపర్ ఇవ్వాలి. ఈ బండి నా దగ్గరికి హైదరాబాద్కు సంబంధించిన బండే, కానీ మన దగ్గర ఒక మనకు తెలిసిన మిత్రుడు సీజింగ్ వెహికల్ కొంకొచ్చుకున్నాడు. ఆ విషయం కూడా నేను యూట్యూబ్లో వీడియోలో చెప్పిన.
కేవలం 10,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది, స్టెప్ని అన్యూజ్ ఉంది. మిగతా 4 టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి. బానెట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు రిప్లేస్ లేదు, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. స్టెప్ని, వీల్పానా, జాకరాడ్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. నేనే ఈరోజు డిక్కి ఓపెన్ చేసి మీకు అది బండి పంపిస్తున్నా, డెలివరీ ఇస్తున్నా కాబట్టి చూపెట్టాలని అవి కూడా చూపెట్టిన. ఒరిజినల్ బండి ఈ బండి. ఆ సార్ మనకు డబ్బులు కొట్టినాక కూడా చాలా మంది అన్న సార్తో మాట్లాడి ఒక 20,000 ఎక్కువ ఇద్దాం, మనం తీసుకుందామన్నా అని చాలా మంది అడిగారు. కానీ ఆ సార్ నేను అమ్మానని నేను సార్ను కూడా అడిగిన, సార్ మరి ఒక కస్టమర్ మీతో మాట్లాడుతూ అంటుండు, నెంబర్ ఇవ్వమంటారా సార్, 20,000 ఎక్కువ ఇస్తారంటే అద్దు బాబు అది ఉండని నేను ఇంకా నీకే నువ్వు 2,000 ఎక్కువ పంపిస్తానని బండి మాత్రం వేరే వాళ్ళకి ఇయ్యక అని చెప్పిండు సారు. మాకు బుధవారం సారీ సోమవారం నాడు అడ్వాన్సు ఫస్ట్ ఒక 10,000 పంపించిండు, తర్వాత ఈరోజు మధ్యాహ్నం ఆర్టీజీఎస్ వాళ్ళకు మొత్తం అమౌంట్ చేసేసిండు. ఇంకొక 90,000 రూపాయలు మనకు బాకీ ఉన్నాడు, ఆ సభ్యు కూడా ఇప్పుడు పంపిస్తా అన్నాడు. పంపిస్తే అవి సీసీ పేపర్కు మా దగ్గరే పెట్టుకుంటాం, ఎప్పుడైతే ఓనర్ మాకు సీసీది పేపర్ ఇస్తాడో అప్పుడు ఆ పేమెంట్ ఆయనకి ఇచ్చేసి ఆ సీసీ వాళ్ళకు ఆర్టీసీ కొరియర్ కానీ డిడిడిసి కానీ చేస్తాం, అప్పటిదాకా పేమెంట్ మాత్రం మొత్తం ఇయ్యం. బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. నేను రెగ్యులర్గా ఎవరైనా దూరం దూరంకి వెళ్ళి బండ్లు తెచ్చి ఇక్కడ పెడితే ఇది మా షెడ్ సొంతం. ఇక్కడ మేము పార్క్ అండ్ సేల్ ఉండదు సార్, ఓన్లీ సేలే ఉంటుంది. పార్కింగ్ పెట్టుకుంటాం కానీ పార్కింగ్కు డబ్బులు ఏం తీసుకోం. ఒకసారి చుట్టూ చూపెట్టు, ఇక్కడ మా దగ్గర దగ్గర ఒక 45 వెహికల్స్ ఉన్నాయి సార్. అందులో కేవలం ఒక 3-4 వెహికల్సే మాయి, మిగతా అన్ని కస్టమర్లే. మన దగ్గర 3-4 పనిచేస్తారు, రాత్రులు ఇక్కడనే పడుకుంటారు. ప్లస్ డే టైంలో దరూరు కరీంనగర్ జగిత్యాలతో కరీంనగర్ రూట్లో దరూరు గ్రామంలో మారుతి షోరూమ్ అపోజిట్లో మా ఆఫీస్ ఉంటుంది, అక్కడ మేము పొద్దున్నంతా అక్కడ ఉంటాం, సాయంత్రం కానీ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఏదైనా నైట్ వెహికల్ వీడియో చేసి ఉంటే ఇక్కడ లైట్ వెయిట్, ఇక్కడ నైట్ వెహికల్ వీడియో చేసి డెలివరీ ఇస్తూ ఉంటాం. ఎవరైనా వెహికల్స్ ఉంటే కూడా చెప్పండి సార్. ఇప్పుడు పిల్లగాడు హైదరాబాద్ బండి డెలివరీ ఇవ్వడానికి వస్తుంది, తమ్ముని పేరు ప్రకాష్, మన రెగ్యులర్గా చాలా వెహికల్స్ తీసుకుపోయి కూడా ఇచ్చిండు సార్. మీ ఫోన్ నెంబర్ 9573990 3434. తమ్ముని పేరు ప్రకాష్, ఇప్పుడు బండి ఈరోజు నైట్ డెలివరీ ఇచ్చేస్తాడు వాళ్ళకు, లేకపోతే మార్నింగ్ అయినా ఇస్తాడు, ఎర్లీ మార్నింగ్ అయినా ఇచ్చేటప్పుడు రిటర్న్లో వస్తాడు. ఎవరైనా హైదరాబాద్ నుంచి జగిత్యాలకు వచ్చే వెహికల్స్ ఉంటే కూడా చెప్పండి, తీసుకొచ్చి మా దగ్గర పెడితే నేను మళ్ళీ అది యూట్యూబ్లో పెట్టి అమ్మిస్తా. నేను అమ్మిన బండికి అది 10 లక్షల లోపు వెహికల్ అయితే అటు కొన్న వాళ్ళ దగ్గర ఒక 10,000, అమ్మిన వాళ్ళ దగ్గర 10,000 తీసుకుంటాం. 10 లక్షల బండి అయితే అమ్మిన వాళ్ళ దగ్గర 20,000, కొన్న వాళ్ళ దగ్గర 25,000 తీసుకుంటాం. 15 లక్షలు దాటితే అటు 30 ఇటు 30 తీసుకుంటాం. ఇది మేము తీసుకునేది లీగల్గానే, ఎందుకంటే చాలామంది బండి చూపెట్టింది ఒకటి ఉంటుంది, దాచిపెట్టి అట్లా చేస్తాం. మాకు అట్లా అవసరం లేదు సార్, కమిషన్ పైసలు మాకు సరిపోతాయి. మేము నెలల దగ్గర ఒక 5 నుంచి 10 కార్లు అమ్ముతాం సార్, ఆ పైసలతోటి మాకు మెయింటెనెన్స్ వెళ్తుంది. మనం ఎందుకంటే మనం కిరాయి పెట్టేది కాదు, మన ఓన్ ల్యాండ్ కాబట్టి మనం సొంతంగా కష్టపడి వేసుకున్నాం. మీ ఏమైనా వెహికల్స్ ఉంటే కూడా పంపిరి, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. కానీ ఎవరి వెహికల్ ఉందో వాళ్ళే ఓనరే తీసుకొచ్చి పెట్టుర్రి, లేకపోతే మీ డ్రైవర్ పంపించినా మీ ఆర్సీ కార్డు జిరాక్స్, మీ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా పంపిరి. మళ్ళీ మేము దాన్ని యూట్యూబ్లో పెట్టి అమ్మిన తర్వాత మళ్ళీ నాకు తెలియకుండా మీరు బండి అమ్మిరని మీరు మా మీద కంప్లైంట్ చేస్తారు, అట్లా మళ్ళీ కాలరెడ్ ప్రాబ్లమ్స్ అయినాయి. అందుకే క్లియర్గా చెప్తున్నా, ఈ బండి నాది కాదు, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. విజయవాడ నుంచి యు సతీష్ బాబు అనే సారు మనని నమ్మి 8 లక్షలు ఓనర్కి ఆర్టీజీఎస్ చేసిండు. ఈరోజు నేను బండి మా సార్కు డెలివరీ ఇస్తాను. ఇంకా సార్ మనకు ఒక 90,000 రూపాయలు మనకి ఇవ్వాలి, అవి కొట్టినారు 50,000 కొట్టినట్టే ఇంకొక 40,000 రూపాయలు ఆపినట్టున్నాడు. సీసీ కోసం ఆపిండి వచ్చు, నో ప్రాబ్లం, ఆపిన పర్లేదు. మేము ఆ పేపర్ ఎప్పుడైతే సీసీ పేపర్ వస్తుందో అప్పుడు ఆ సార్ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి సీసీ పేపర్ మేము కొరియర్ ఇస్తాం. ఈ బండి అమ్ముడు ఏం సార్, చాలామంది ఇంకో 10,000 20,000 ఎక్కువ ఇస్తానో ఓనర్ ఇవ్వలేడు, ఎందుకంటే 10,000 తిరిగింది కాబట్టి ఎవరికైనా తక్కువ రీడింగ్ బండ్లు దొరకడం కష్టం. మళ్ళీ బండి చాలా బాగుంది సార్కు. ఇప్పుడు మేము హైదరాబాద్కి ఇక్కడికి వెళ్ళి డెలివరీ పంపిస్తున్నాం సార్, రేపు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి బండి తీసుకుంటాడు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతకి జై, వందే మాతరం, జై హింద్. రైట్, కొండగడ్డ కడ కొమ్మరికే కొట్టు, మీ కొట్టుడు ఇబ్బంది అయితే మా బామ్మకి కొట్టాం సార్. రేపు సార్కు మనం ఇప్పుడు బండి ఎంబడి ఓన్లీ 2 కీస్ మాత్రమే పంపిస్తున్నా సార్. బండి కాగితాలకు సంబంధించిన అన్ని పేపర్లు పీడిఎఫ్ చేసినాం, బండి ఎంబడి ఎలాంటి పేపర్లు డాక్యుమెంట్స్ ఏం లేవు, అన్ని పీడిఎఫ్ చేసినాం. ఇప్పుడు బండి ఎంబడి 2 కీస్ ఇచ్చేస్తున్నా. రేపు వాళ్ళు సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన ఎప్పుడైతే సీసీ పేపర్ వస్తుందో అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి ఆర్సీ కార్డు వస్తుంది. అప్పటి వరకు అయితే మన దగ్గర ఏం లేవు, ఓన్లీ బండికి సంబంధించిన 2 కీసు బండి ప్లస్ బండికి సంబంధించిన జిరాక్స్ సెట్ మొత్తం సార్కు పీడిఎఫ్ చేసినాం. ఓకే సార్, నమస్తే.